यावत्त भारत देश अंत आंध्र गुरी चर्च सागुतुंदि निन्ना मोन्ना जरिगिन महानाडु विषयंलो निन्ना महानाडु एलक्षन मेनिफेस्टो प्रवेशपेट्टारु मा अधिनायक नारा चौनारु संक्षेमं अंटे तेलुगुदेशं तेलुगुदेशं अंटे संक्षेमं अनादिगा आ रोजु अला नन्नूरु तारक रामारावु दिंचि ई रोजु वरकु बडुगु बलहीन वर्गालकु ముఖ్యంగా మహిళలకు పెద్దపేట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం అలా దాంట్లో భాగంగా ఈ రోజు ప్రతి మహిళకు ప్రతి అక్క జిల్లాలో కూడా తన సొంత అన్నల చందనాల తన తోబుట్టులాగే ఆ రోజు 2018 లో పసుపు కుంకాలు ఎలాగైతే ప్రవేశపెట్టారు అందరికీ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా దానికి పరిమితి లేదు దానికి రిస్ట్రిక్షన్స్ లేవు అందరికీ ఆ రోజు పసుపు కుంకాల డబ్బులు ఎలాగైతే చేరవేశారు ఈ రోజు కూడా చందనవర్ పెట్టిన మహిళల పక్షపాతి ఆ రోజు డాక్టర్ వ్యవస్థ కూడా తీసుకొచ్చి చదనగారు మహిళల పక్షపాతిగా ఈ రోజు ఫస్ట్ మానిఫెస్టో ఇది మూడు విడతలు వస్తే మానిఫెస్టోస్ ఫస్ట్ విడత మానిఫెస్టోలో శ్రీనిధి దేశ చరిత్రలో ఫస్ట్ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ప్రతి చెల్లెమలకు కూడా పసుపు కుంకుల ఖర్చు నిమిత్తమే ఇంటి ప్రతి ఒక్కరు కూడా నేను రికమెండేషన్ లేదు आधार कार्ड राशन कार्ड प्रति आधार कार्ड प्रति महिला पशु कुंकल अलागैते रेप राबे अदे विधा संक्षेम कार्यक्रम अलाजु मुख्य गैस देश फस्ट टाइम देश भारत देश फस्ट टाइम आंध्र प्रदेश दीपन प्रवेश चंद्रबाबु नायडु प्रति चिल्लम पोय दिल्ली कंटीतर पेकूदने आलोचन तो आ रोज चंद्रबाबु नायकत्व में मुख्यमंत्री उड़ेटपुर मूड राष्ट्रीय दीपम पथक प्रवेश तदनतर माला 2014 पद अंदर की गैस सिलीर अलग स्टव रेग्युलेटर अंदर दिन रिकमेंडे दाखिल नायक चुट तिगा दाखिल चुट तिगा ने बेनिफिट तक कार्यक्रम इंप्लीमें घनता दीपम पथक चंद्रबाबु अलगे आकाशन अंटे यह गैस रेट चूस्ते आ रोज चंद्रबाबु टाइम रूपये पन्न रूपये आ दृश्य मा नायक चंद्रबाबु गमनी रेप राबे रोज प्रती आड़पड़ की महि अंदर संवरा मूड बंदर एंड मिडिल क्लास की सबसेट मूड बंदर अपर क्लास अवसर मिडिल क्लास अंदर की न्याय से आलोचन तो मूड बंदर अलगे पिल चद विषय में पिल चद विषय प्रभुत् बटन बटन नोर चेसर का चंद्रबाबु नायकत् प्रती पिवा पिल पिल की भरोसा पिल एडुकेशन विषय में नीन भरोसा एट 15000 रूपये 15000 रूपये पिल रेप राबे रोज भविष्य बहुत तपन तो नायक 15000 रूपये प्रवेश इप्ड चूस्त मन 90% రావు ఓన్లీ 10% లబ్ధిదారులకు వస్తాయి రేపు అలా కాదు ఆ రోజు పసుపు కుంకాలు అలా వచ్చే ఆ రోజు ఫెన్సెస్ అలా వచ్చే ఆ రోజు ఫ్రీ బీ అలా వచ్చే గ్యాస్ స్టవ్ అలా వచ్చే అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయాలని కూడా మధ్య నాయకులు చెప్పడం జరిగింది అలాగే మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా చూసింది ఈ రోజు యువత ఆ రోజు యువత గుర్తించింది కూడా చంద్రబాబు గారు फस्ट टाइम इंडिया निरुद्योग वृत्ति 1500 रूपये 2000 रूपये चार 2000 रूपये चे दुर्मी आ निरुद्योग वृत्ति अभी आ रोज को चंद्रबाबु ये आलोचन पेटे प्रति पेदवाड़ ये अप्लीकेशन पे एग्जाम कोचिंग क्या दाड़ खर्च मन को आलोचन तो 2000 रूपये पड़ते तक दुर्मच तक आ संक्षेम कार्यक्रम रद्दपरचार माला रेप राबे रोज चंद्रबाबु नायकत्व में माला 3000 रूपये निरुद्योग वृत्ति अंदर की अड़कने अंदर निरुद्योग वृत्ति आलोचन तो चंद्रबाबु माला युवत अंदर नीने भरोसा कल अंदर चाल आनंद पड़ता युवत पट जन अन्या की चंद्रबाबु तीस निर्णय चाल आसक्ति अलगे परश्रम आ रोज सबमिटी कंपनील अंदर चंद्रबाबु रिक्वेस्ट परश्रम स्थापित आ रोज आ तपन तो सबमिटे 12 లక్షల కోట్ల రూపాయలు ఎంఎల్ఏ జరిగితే ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత జర్మనుడు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి ఆ రోజు అదానీ డేటా సెంటర్
ఆ రోజు అదాని డేటా సెంటర్ 10,000 ఉద్యోగులు ఇద్దామని ఆలోచనతో పెడితే అది కూడా అరెస్ట్మెంట్ కి భయపడి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అలాగే లులు గ్రూప్ వాళ్ళు కూడా అరెస్ట్మెంట్ చేస్తూ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అలాగే పలు కంపెనీలు అందరూ కూడా లాస్ట్ కి మన నియోజకవర్గంలో కూడా శాంసంగ్ కంపెనీ వాళ్ళు రాజుపాల్ లో ఫ్యాక్టరీ పెడుతుంటే వాళ్ళు కూడా పెట్టిన అరెస్ట్మెంట్ వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. రెండు చోట్లనే ఎమ్మెల్యే ఉండి రెండు చోట్ల పరిశ్రమలు పెట్టాలని ఆలోచనతో ల్యాండ్ ఎక్వైర్ చేస్తే ఈరోజు మన నియోజకవర్గం నుంచి పరిశ్రమల మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను చాలా ఆనందపడ్డాను. ఏది నేను అప్పుడు ఎక్వైర్ చేసే ల్యాండ్ లో పరిశ్రమలు వస్తాయని అనుకుంటే పరిశ్రమలు రాలేదు కదా. ఉన్న పరిశ్రమలు కూడా వివిరేనా కోఆపరేటివ్ సొసైటీ కూడా క్లోజ్ చేసే ఘనత మా నియోజకవర్గ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎన్ఎస్సీ మంత్రికి దక్కింది. అలాగే రేపు రాబోయే రోజులు అందరికీ హామీ ఇస్తున్నాం. మొన్న కూడా మా నాయకులతో చర్చించాం కంపల్సరీ 20 లక్షల ఉద్యోగులు రాష్ట్రం తీస్తే ముందు ప్రప్రదంగా మన అనకాపల్లి ఆ రోజు ఆయన ఎమ్మెల్యే నేను గెలిచిన వెంటనే ఫస్ట్ అనకాపల్లి సందర్శించి ఆ రోజు ఉన్న షుగర్ ఫ్యాక్టరీకి బకాయిలు చెల్లించి పరిశ్రమ నడవాలని ఆలోచనతో 36 కోట్ల రూపాయలు ఇచ్చి పరిశ్రమ రన్ చేస్తే ఈ దుర్మార్గం వచ్చి పరిశ్రమ క్లోజ్ చేశారు. రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ అనకాపల్లి తీసుకొచ్చి నూకాంబిక అమ్మవారి దర్శనం తీసుకుని ఆ రోజు చంద్రబాబు ఆయంలో ఎక్వైరీ చేసి రెండు చోట్ల కూడా ఇటు కోడూరు కానీ ఇటు రాజుపాల కానీ కంపల్సరీగా విత్ఇన్ 1 ఇయర్లో పరిశ్రమలు స్థాపిస్తామని మా నాయకుడు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. గతంలో చూశారు ఆ రోజు చెప్పిన హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారు చంద్రబాబు. ఎగ్జాంపుల్ హాస్పిటల్ 2014లో సర్ప్రైజ్గా ఎన్టీఆర్ హాస్పిటల్ విజిట్ చేసి 100 పడకలు ఇచ్చి 250 పడకలు అప్గ్రేడేషన్ చేసి దేశ చరిత్రలోనే ప్రథమ స్థానానికి తీసుకెళ్లారు ఎన్టీఆర్ హాస్పిటల్. దాని ఫ్రేజ్ మనీ కూడా వచ్చింది. ఈరోజు ఎన్టీఆర్ హాస్పిటల్ సర్వడ ఆశ్రయం చేశారు ఈ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ గ్రోడ్ అమర్నాథ్ కానీ అలాగే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి కానీ మెడికల్ వ్యవస్థని సర్వనాశనం చేశారు. ప్రతి చోట కూడా ఏ టైం చేసే నిర్వాహకుంటే బిల్డింగ్లు కట్టే ఆయన పేర్లు పెట్టుకున్నాడు. ఆయన పేర్లు పెట్టుకున్నాడు హాస్పిటల్ విలేజ్ ఒక హాస్పిటల్ ఉండడానికి ఏం దిక్కులేదు కానీ రేపు ఏదో రాబోయేలో చేసేస్తే బిల్డింగ్లు కట్టేసి ఆ బిల్డింగ్లకి వాళ్ళ పార్టీ రంగులు వేసుకొని వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకు వాళ్ళ తండ్రి పేర్లు పెట్టుకోవడం తప్ప ఎలా ధర్మార్గత్వం పని తన తండ్రి చేయలేదు. ఆ రోజు ఆరోగ్యశ్రీ స్థాపించారు రాజశేఖర్ గారు, అదే ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేశారు చంద్రబాబు గారు. ఈరోజు ఆరోగ్యశ్రీ బిల్స్ ఒక ఏ హాస్పిటల్కి వెళ్ళా ఈరోజు ఆరోగ్యశ్రీలో వైద్యం చేరిన పరిస్థితి ఈ దుర్మార్గ పాలనలో. అలాగే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఓ చరిత్ర నిజంగా అందరు హ్యాపీ ఫీలయ్యారు. ఆ రోజు చంద్రబాబు కూడా అభినందించారు. చంద్రబాబు వచ్చిన తర్వాత కూడా ఆ సంక్షేమ కార్యక్రమాన్ని కంటిన్యూటీ చేశారు. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత ఆ సంక్షేమ కార్యక్రమాన్ని ఆపేశారు. అలాగే అన్నా క్యాంటీన్ నిన్న కూడా చెప్పారు, అన్నా క్యాంటీన్ కూడా మళ్ళా చంద్రబాబు వచ్చినా తెలుస్తూ ఆ రోజు ఉన్నాయి కాకుండా ఇంకో 4 ఎడిసినగా కూడా ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో ఇంకో 4 కొత్తవి కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాం కూడా మీ అందరికీ వాగ్దానం చేస్తాను. అందరూ చూస్తున్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు నిన్న జరిగిన నిన్న మొన్న జరిగిన మహానది ఒక ఉదాహరణ, ఒక చరిత్ర దేశ చరిత్రలో హయ్యెస్ట్ వరుస గాలి ఇస్తుంటే జనాలు ఎక్కడ జంగకుండా నిన్న అలాగే ఇచ్చేస్తారు. గాలి ఇస్తుంటే భయభ్రాంతులు అయిపోయి బిల్డింగ్ల కిందకి చెట్ల కిందకి తప్ప మళ్ళా వరుస దగ్గరనే పరిగెట్టుకుని మళ్ళీ మీటింగ్ దగ్గరకు వచ్చి ఆ మీటింగ్ విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పైన ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నిన్న మా అధినాయకుడు నారా చంద్రారు బీసీలకు ఓ రక్షణ కల్పించారని ఆలోచనతోటి మేనిఫెస్టోలు పెట్టేందుకు బీసీ యాజ్ ఎ బీసీగా మా నాయకుడు చంద్రబాబుకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే అన్నదాతకు ఒక చరిత్ర, ఈరోజు ప్రతి చోట కూడా రైతుకు గిట్టుబాటు ధర రావట్లేదు. రైతు కష్టంకి కష్టం మిగులుతుంది తప్ప ఖర్చు పెరుగుతుంది తప్ప లాభం లేదు. అది దృశ్యం కూడా మా నాయకుడు గుర్తించుకొని 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకునేందుకు కూడా యాజ్ ఎ రైతుగా నేను కూడా మా అధినేక ఆలోచన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మీ అందరికీ ఈరోజు యావత్ ఆంధ్ర స్వర్జానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళ పాలనలా ఉండదు చంద్రబాబు పాలన, దానికి ఉదాహరణ మీ అందరూ చూశారు. ఆ రోజు పసుపు కుంకాలు కానీ, ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఆ రోజు చంద్రబాబు పెట్టిన ఈ ఎన్టీఆర్ భరోసా ఫండ్స్ని కానీ, అలాగే అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎవరికీ కూడా తారతమ్యం లేకుండా కులాలు మతాలు చూడకుండా ఎలాగైతే ఇంప్లిమెంట్ చేశారో అలాగే రేపు రాబోయే రోజులు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే ఈ సందర్భంగా నిన్న మన నాయకులతో కూడా డిస్కస్ చేస్తాను. టిట్కోసెస్ కూడా న్యాయస్థానంలో పాత బెనిఫిషియర్స్ ఎవరైతే వాళ్ళకే చెల్లుబాటు అవుతుంది, అది త్వరలో జడ్జిమెంట్ కూడా వస్తుంది. వాళ్ళకి కూడా వచ్చిన ఆ మౌలిక వసతులన్నీ కూడా కంప్లీట్ చేసి టిట్కోలన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యత
అధినేక నారాచరణ కూడా మన నైట్ చర్చించేవారు కూడా ఆయన వాగ్దానం చేశారు అలాగే ఈ రోజు ఫస్ట్ మానిఫెస్టోలో పెట్టేందుకు ప్రతి బడుగు బలహీన అందరూ కూడా ఇదొక మంచి సంక్షేమాలనే నేను భావిస్తున్నా అలాగే ఈ రోజు ప్రజానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా యావత్ ఆంధ్రప్రదేశ్ అంత వాళ్ళ కాదు బటన్ నొక్కింది కోట్లలో ఉంటే ఫిగర్ ఇచ్చిన నుంచి లక్షలు ఉంటది చంద్రుడి పాలన అలా ఉంటది అందరికీ అర్హులైన అందరూ కూడా నేరుగా అందించే బాధ్యత అది తీసుకుంటారనే నిన్న కూడా ఆయన క్లుప్తంగా ఆయన స్పీచ్లో కూడా పొందుపరచడం జరిగింది ఇంత మంచి సంక్షేమ కార్యక్రమం పెట్టినందుకు ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నాది ఎందుకంటే ఆయన మీద నమ్మకం ఉంది ఈరోజు చూస్తున్నారు ఐటీ ఫీల్డ్ ఈరోజు ఎంత ఎదుగుదల వచ్చిందంటే దానికి ఏకైక కారకుడు నారా చంద్రనారు భారతదేశంలో ఎక్కడ లేదు ఒక సిటీ నిర్మించారు ఆయన ఫైబరాబాద్ అని సిటీ నిర్మించారు ఆ సైరుబాబాద్ నిర్మించి ఈరోజు అందరూ కూడా హైదరాబాద్ వైపు చూస్తారంటే దాని ముఖ్య కారకుడు చంద్రనారు మన చూసే రజనీకాంత్ స్పీచ్లో అందరూ ఆశ్చర్యపోతున్నాం ఈరోజు అమెరికాలో ఉన్నావా హైదరాబాద్లో ఉన్నావా అనిపించేటట్టు ఆ రోజు ఆయన తీసుకునే నిర్ణయాలలో ఈరోజు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అలాగే ఎగ్జాంపుల్ మన అనకాపల్లిలోనే ఈరోజు వేలాది మంది అనకాపల్లి పిల్లలు అమెరికాలోనే స్వీడన్లోనే ఆస్ట్రేలియాలో ఉంటున్నారంటే అదంతా ఆ రోజు చదువు తీసుకున్న నిర్ణయం ఈరోజు యువతకు అందరికి ఇంత మంచి అవకాశాలు దొరికాయి రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆయన మీద ఒక నమ్మకం ఉంది పరిశ్రమ స్థాపించే వాళ్ళందరూ కూడా నమ్మకం ఉంది చదువు మీద ఎందుకంటే ఆయన రేపు రాష్ట్రాన్ని గాడీలో పెడతారని నమ్మకం ఉంది పరిశ్రమ పెడతారు ప్రోత్సహిస్తారని నమ్మకం ఉంది ఎగ్జాంపుల్ పవర్ కరెంటే విషయం గుర్తుంచుకోండి ఆ రోజు 500 అక్కడ పవర్ కట్ లేదు ఈరోజు ఇప్పుడు కరెంట్ ఉంటుంది ఇప్పుడు కరెంట్ పోతుంది తెలియదు ఈరోజు స్మాల్ కెల్స్ ఇండస్ట్రీస్ కూడా చిన్న చిన్న పరిశ్రమలు కూడా స్తంభించాయి దానికి కారణం కరెంటు బిల్లు అబ్లాడమే పెంచారు ఆ రోజు చదవడం టైంలో కరెంటు బిల్లు పెంచలేదు అందుకే పరిశ్రమలన్నీ కూడా 100% అన్ని కూడా కంటిన్యూట్ అయ్యి ఈరోజు పరిశ్రమలన్నీ కూడా తాళాలు వేసుకున్న పరిస్థితి అలాగే పవర్ కట్లు రేట్లు పెంచిన వల్ల పరిస్థితులు కూడా రావడానికి భయపడుతున్నారు ఇవన్నీ కూడా మళ్ళీ గాడిని పెట్టాలంటే ఏకైక నాయకుడు చదవడ నాయకత్వంలో ఇవన్నీ కూడా మంచి జరుగుతాయని ఆశాభావం